తొమ్మి మీద యుద్ధం పూర్తయింది ఆకాశంలోని యుద్ధం జరుగుతోంది ఇవన్నిటి తర్వాతన జల యుద్ధంలో ముందు వెనకడుగు వేసినటువంటి రష్యా ఇకపైన యుద్ధం తీవ్రం చేయబోతోంది తాజాగా బ్లాక్ సీలో విన్యాసాలు చేస్తోంది పెద్ద ఎత్తున అందులో డ్రోన్సు బాంబింగ్ అలాగే మిస్సైల్స్ ప్రయోగం మరొక వైపున మందు పాత్రలని పేల్చడం ఇలాంటి పనులన్నీ చేసి చూపెడుతోంది అంటే ఇక జల యుద్ధానికి ఇప్పటిదాకా ఉక్రెయిన్ తొలినాళ్లలోనే సక్సెస్ అయింది రష్యా మీదన జల యుద్ధంలో ఏంటంటే రష్యా యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిట్లో ఒక రెండు మూడింటిని ధ్వంసం చేసింది డ్రోన్ల ద్వారా ఆ దెబ్బతో బిత్తరపోయినటువంటి రష్యా సైలెంట్ అయిపోయింది వాటిని దూరంగా తీసుకెళ్ళి పెట్టుకుంది సాధారణంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక చోట నిర్దిష్ట ప్రదేశంలో షిప్ ఎప్పుడు ఉంచకూడదు షిప్పే కాదు ఏదైనా సరే తెలియని ప్రదేశంలో ఉంచడం వేరు తెలిసిన ప్రదేశాల దగ్గర ఉంచకూడదు అప్పుడు రన్నింగ్లో ఉండాలి రన్నింగ్లో ఉంటే అవతలోడు కనిపెట్టి చేయడం కష్టం కానీ రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ వ్యూహకర్తల వైఫల్యం వీళ్ళకి ఉపయోగపడింది దాని పర్యవసానమే ధ్వంసం చేయగలిగింది ఆ తర్వాత ఇప్పుడు రొటేషన్ నడుపుతున్నారు అయితే ఈ మధ్య కాలంలోనే బ్లాక్ సీలో నుండి మిస్సైల్స్ ప్రయోగం చేస్తున్నారు ఇప్పుడు ఆ మిస్సైల్స్ ప్రయోగం అన్నటువంటి పాటుగా ఏదైతే ఉక్రెయిన్ డ్రో వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార ధాన్యాల్ని త్రూ టర్కీ ద్వారా పంపిస్తానంటుంది కదా రష్యా అడ్డుపడ్డా సరే పంపిస్తానంటుంది కదా కాబట్టి వాణిజ్య నౌకలు వస్తే పేల్చేస్తానన్న సంకేతం తద్వారా ఒడిస్సాలో ఉన్నటువంటి వాళ్ళ ఆహార ధాన్యాల గోడౌన్లని తగలబెట్టారు మిగతా చోట్ల ఉన్నటువంటి వాటిని గనక సప్లై బిగించేస్తే టర్కీ వాటి తీసుకుని వెళ్తానికి వస్తే వాడిని కూడా పేల్చేస్తామన్నటువంటి పరోక్ష హెచ్చరిక తద్వారా ఇక రాబోయేటువంటి రోజుల్లో యుద్ధ నౌకలు యుద్ధ నౌకల విధ్వంసం డ్రోన్ల ద్వారా ఎదుటి యుద్ధ నౌకల విధ్వంసం లాంటివి వినబోతున్నాం